20 సంవత్సరాల ఈ అక్కడనే సగం బయటపడింది. ఆయనకు సంస్కారం ఉంటే అటువంటి మాటలు మాట్లాడారు. సంస్కార హిందు కాబట్టే రాజకీయాల్లో విలువ లేనటువంటి మాటలు మాట్లాడేటువంటి నిదర్శనం ఇది ఆయన మాట్లాడేటప్పుడు ప్రతిపక్షంతో ఈరోజు ఎదుర్కొనలేక భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనలేక ఈరోజు ఏదో ఆరోపణలు చేసి బట్ట కలిసి మీరేస్తే నన్ను గుర్తిస్తారు ఈ పాలమూరు అనేటటువంటి ఒక ఆలోచనతో మాట్లాడుతున్నటువంటి మాటల స్థితిగతే నవ్వుకుంటున్నాను. ఆయనకు ఎంత దిగజారిపోయిందంటే పాలమూరు ప్రజలు ఆయన గుర్తుపట్టరు. పోయిన ఓట్లప్పుడు వచ్చింది మళ్ళీ ఇప్పుడు వచ్చిండు. ఆయన కలవకుంటే కూడా ఓట్లప్పుడు వచ్చింది మళ్ళీ తిరిగి చూడలేదు. సో ఈరోజు ఆయనకి ప్రజల్లో లోపల లేకుండా పోయినటువంటి ఆయన నాకే టికెట్ పాపం దిగుతున్నట్టు కూడా అది నియోజక వర్గాలు ఎన్నికలు చేసుకుంటున్నారు. ఈరోజు పెద్ద పెద్ద నాయకుల పేలుమని చెప్పిండు. సినిమాల స్క్రిప్ట్ ఎవరో రాసించినట్టు రాసించిన స్క్రిప్ట్ను రక్తి కట్టించేటటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళ స్ట్రాటజిస్ట్ పాప రాసించినట్టున్నాడు. ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడితే నువ్వు షైన్ అవుతావు, ఏ విధంగా నువ్వు మాట్లాడితే నువ్వు ఎక్కువ గుర్తించబడతావు అనేటువంటి మాటలు స్ట్రాటజీగా రాసించినట్టున్నారు. కానీ చక్కగా కథలు చక్కగా స్టోరీ ఎంత బాగా స్టోరీ అంటే నిజంగా చెప్తే బాపోవాలని చెప్పే చూసి ఎంతో దాన్ని చెప్తున్నాడేమో అనేటువంటి విధంగా స్టోరీ కలిసి టీచర్ మాట్లాడి నేను ఒకటి అడుగుతున్నాను. ఆయన చెప్పింది ఎవరో అంత నాయకులు పెద్ద పెద్ద నాయకులు పేరు కూడా చెప్పింది. రాముల వారికి దండం పెడతాడో విమర్శిస్తాడు, నరేంద్ర మోదీకి దండం పెడతాడు విమర్శిస్తాడు, ప్రజలకు నమస్తే దండం పెడతాడు విమర్శిస్తాడు. ఎస్, నేను రాముల వారికి ఈ దండం పెట్టా, నరేంద్ర మోదీ గారికి దండం పెడతా, ప్రజలకు దండం పెడతా, నీలాగా కుసంస్కారిని కాను. ఈరోజు రాముని కూడా గౌరవించినటువంటి రాజకీయ పార్టీ అని గొప్ప చెప్తారు, సెక్యులర్ పార్టీ అని గొప్ప చెప్తారు. మరి రాముని యొక్క ప్రాణ ప్రతిష్టను మీరు ఎందుకు బహిష్కరించినారు? శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్టను మీరు బహిష్కరించేందుకు? సెక్యులర్ కదా, మరి ఎందుకు బహిష్కరించారని అడుగుతున్నా. మీకు రాముని మీద నమ్మకం లేదు, ధర్మం మీద నమ్మకం లేదు, హిందుత్వం మీద విశ్వాసం లేదు, కేవలం రాజకీయం చేయడానికి మాత్రమే మీరు ఇవాళ రాజకీయంగా ఏదో విధంగా మైలేజ్ వస్తున్నటువంటి విధంగా మాట్లాడుతున్నారు తప్ప మీరు అడుగుతా ఉన్నా ప్రజల లోపల నీకు గుర్తుపెట్టుకోవాలి, నీకు ఎవరో తెలుసుకోవాలి అంటే నీ గారిని మాట్లాడుతూనే నన్ను చూస్తారు 10 మంది నా వీడియో చూస్తారని మాట్లాడుతాడు. ఎందుకంటే ఎక్కువ ఆయన ఇక్కడ ఒకసారి కాదు మాట్లాడడం, 10 మందే మాట్లాడుతున్నారు, ఇతరే ఏ చెప్పడానికి ఏం లేదు. సో నేను అడుగుతున్నాను ఎవరెవరో పేరు చాలా పేర్లు చెప్పింది రాజకీయ కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులు పేర్లు అన్నీ చెప్పారు. ఎలా ఏ టెస్ట్ దగ్గర వాళ్ళందరూ తీసుకొని వస్తావో తీసుకుంటా, ఎప్పుడు తీసుకొస్తావో చెప్పు, ఏ డేట్ తీసుకొస్తావో చెప్పు, లేదా నన్ను ఫిక్స్ చేయమంటే నేను డేట్ చెప్పు నేను ఫిక్స్ చేస్తా, మీ నాయకులందరినీ తీసుకుంటా, అక్కడ వాళ్ళతో ప్రమాణం చేపిస్తావా చెప్పి, నేను ప్రమాణం చేస్తా చేద్దాం. మరి మీరందరూ నేను ప్రమాణం చేస్తే రాజకీయ సన్యాసం అనేది నీకు అలవాటు అయిపోయింది. కానీ వాళ్ళందరూ రాజకీయ సన్యాసం తీసుకొని సిద్ధంగా ఉండాలి. ఆ నాయకుల పేరు చెప్పినాం కదా, వాళ్ళందరూ రాజకీయ సన్యాసం తీసుకొని సిద్ధంగా ఉంటే అందరూ కలిసి రండి ప్రమాణం చేయడానికి సిద్ధం నీకే.